కరోనా కట్టడి లాక్ డౌన్ నేపథ్యంలో పాడేరు పట్టణంలో ఉన్న యాచకులకు హాస్పిటల్లో ఉన్న రోగులకు విశాఖ జిల్లా పాడేరు శ్రీ మోదకొండమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆహార పొట్లాలను అందిస్తున్నారు. వీరి సేవను ఐటీడీఏపీఓ పోలీస్ శాఖ గుర్తించి వారి సహకారం కూడా అందించి మరింత సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి మోదకిరణ్ మణికంట అన్నదాన ట్రస్ట్ సిబ్బంది చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు యాచకులకు హాస్పిటల్లో రోగులకు సుమారుగా 100 మందికి ప్రతిరోజు ఆహార ప్యాకెట్లు అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 10,500 మాస్కులు గిరిజన ప్రజలకు అందించామన్నారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత కరోనా వచ్చిన కాడి నుంచి కూడా ఈ పాడేరు ఈ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్లో ఈ కరోనా బాధితుల గురించి అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు హాస్పిటల్కి, అమ్మవారి గుడి దగ్గర, తర్వాత మన కాంప్లెక్స్ దగ్గర కూడా అందరికీ సర్వీస్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ను గుర్తించి శ్రీ మోదకిరణ్ మణికంట అన్నదాన ట్రస్ట్ నుంచి సర్వీస్ చేయడం చేస్తుంటే స్థానికంగా పీఓ గారు అందరూ గుర్తించి, పోలీస్ శాఖ కూడా గుర్తించి అందరూ కలిసి చేద్దామని ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి స్థానిక పీఓ గారు, డిఎస్పి గారు, అలాగే నెంబర్ 1 స్కూల్ సిబ్బంది గారు, వీళ్ళందరూ కలిసి గ్రీన్ టీం కూడా కలిసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడెక్కడ మాల్మూల వచ్చిన గ్రామం నుంచి వచ్చిన అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన భోజన సదుపాయం కొంచెమైనా చేయాలని మానవ దృక్పథంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేయబడుతున్నామండి. అందరూ తిని ఫోన్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ మోదకిరణ్ మణికంట అన్నదాన ట్రస్ట్ నుంచి 10,500 మాస్కులు సొంతంగా పంపిణీ చేయడం జరిగిందండి. దీన్ని మన చింతపిల్లి గూడెం నుంచి కాదు, అరకు కూడా, మొత్తం అరకు, ఉగ్గుంపేట, జీమాడుగులు, ఇవన్నీ ఏరియాలకు కూడా, ఈ లోకల్ పాడేరులో కూడా మొత్తం అందిస్తే 10,500 మాస్కులు తయారయ్యండి. మళ్ళీ బ్లాక్ గ్రౌండ్ మళ్ళీ పెరగడం వల్ల మళ్ళీ తయారు చేస్తున్నాం. మళ్ళీ రేపటి ఈరోజు నుంచి మళ్ళీ కొంటం చేస్తున్నాం. వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్రీగా కుట్టిస్తున్నామండి. ఈ హాస్పిటల్లో రోజుకి ఎంతమందికి భోజనాలు? ఈ హాస్పిటల్లో రోజుకి 70 నుంచి 80 మంది దాకా అవుతున్నారండి. అలాగే అమ్మవారి గుడి దగ్గర 5 ఉన్నారండి. పాత బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర 15 మంది ఉన్నారండి. అలాగే కాంప్లెక్స్ దగ్గర 10 మంది, దుర్గాదేవి గుడి దగ్గర 5 మంది ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా మొత్తం ప్యాకెట్లు సర్వీస్ చేస్తూ తీసుకొచ్చి పంచడం జరుగుతుందండి. అందరూ కూడా సహకరిస్తున్నారు, అందరూ ముందుకు వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని ఇంకా చాలామంది గుర్తించి అందరూ వస్తే ఇంకా కలిసి ఇంకా కార్యక్రమాలు చేద్దామని కోరుకుంటూ